నమస్తే ఏసీటీ న్యూస్కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి పర్యటనకు పూర్తయిన ఏర్పాట్లు. తొలిసారి అమరావతిలో పర్యటించనున్న రామ్నాథ్ కోవింద్ ఐఈఏ సదస్సు ఫైబర్ గ్రిడ్లను ప్రారంభించనున్నారు రాష్ట్రపతి. వాడవాడల వంగవీటి వర్ధంతి వేడుకలు. రంగాకు ఘన నివాళులు అర్పించిన అభిమానులు. జీవిత చరిత్రపై సీరియల్ తీస్తానన్న సినీ నటుడు జీవి. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ ధ్యేయం. ప్రతి మహిళ 10,000 ఆదాయం పొందాలన్న ఎమ్మెల్యే గద్దె. కృష్ణాలంకలో 75 లక్షల రుణాల చెక్కులను పంపిణీ చేసిన మేయర్ కమిషనర్. కేంద్రం నుండి చేయాల్సినవన్నీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అపోహలు వీడాలన్న బీజేపీ. 2019కి ఒక రూపుకు వస్తుందన్న ఎమ్మెల్సీ మాధవ్. ఇక అప్డేట్ చూస్తే, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలిసారి అమరావతిలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు ఘన ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం నాగార్జున యూనివర్సిటీకి వెళతారు. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సును ప్రారంభిస్తారు. సదస్సులో ప్రసంగం చేసిన అనంతరం వెలగపూడి సచివాలయంకు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ను ప్రజలకు అంకితం చేస్తారు. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ద్వారా జరుగుతున్న పాలనను తెలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లను చేశారు. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత వంగవీటి మోహనరంగ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఆంధ్రరత్న భవన్లో ఆయా నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ, రంగా మరణించి 29 ఏళ్లైనా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. రంగా చేసిన సేవలు, నాయకత్వాన్ని కీర్తించారు. కార్యక్రమంలో కొండలకొండ శివాజీ, నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇద్దరు మహనీయులు స్మరణం చేసుకునే రోజు. పెద్దలు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు, అట్లాగే ఈ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 29వ వర్ధంతి కార్యక్రమం. మరి ఆయన్ని 29 సంవత్సరాలు కూడా ఈరోజుకి నిన్న కాక మొన్న చనిపోయినట్లుగా మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఊరు ఊరున వాడవాడన ఇప్పటికి ఒక 10 సెంటర్లలో కార్యక్రమాలు నగర కాంగ్రెస్ తరఫున కార్యక్రమాలు పూర్తి చేసుకుని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజున ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే ఆయన్ని ఈ రోజుకి కాంగ్రెస్ వాదులే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకునే పరిస్థితి. కారణం మరి ప్రతి ప్రాంతంలో స్వర్గీయ రంగా గారు ఆయన ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో, పేదవాడి గుండెల్లో ఆయన బీజం వేసుకుపోయిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో ఆయన విగ్రహం లేని ప్రాంతం అనేదే లేదు. మరి ఈ రోజున విగ్రహం ఆవిష్కరించుకోవాలంటే విగ్రహాలు పెట్టుకునే సంస్కృతి ఈ రోజున ఎవరి కాళ్ళు చూసుకునే పరిస్థితిలో కూడా, ఎవరి ఇంట్లో వ్యక్తి వాళ్ళు సొంత వ్యక్తిని కోల్పోయామనే విధంగా విగ్రహావిష్కరణలు చేసుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది విగ్రహాలు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుందంటే ఆయన ఎంతమంది గుండెల్లో ఉన్నాడనేది ఈ రోజున మనకి కనబడుతూ ఉంది. ఆయన మరి అనేక విపత్తుల్లో రాష్ట్రంలో కానీ, అట్లాగే అనేక ప్రాంతాల్లో విపత్తులు జరిగినప్పుడు కూడా ఒక స్వచ్ఛత సంస్థ పనిచేసినట్టుగా ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళి పనిచేసిన, ఒక టీముని తీసుకెళ్ళి పనిచేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. స్వర్గీయ ప్రియతమ నాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అయ్యా, 29 సంవత్సరాల క్రితం రంగగారు కృష్ణలంక ప్రాంతం 22వ డివిజన్లో ఆయన అంత్యక్రియల్ని కృష్ణానది ఒడ్డున నిర్వహించడం జరిగింది. ఆ ప్రాంతాన్ని రంగాఘాట్గా అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే అనేక ప్రాంతాల్లో, ఉండవల్లి ఇతర ప్రాంతాల్లో రంగగారి విగ్రహాలు తొలగించడం జరిగింది. రాజధాని ప్రాంతంలో అనేక మంది మహనీయులు విగ్రహాలు కడతా ఉన్నారు. అలాగే స్వాతంత్ర సమయోధుడు కన్నగంటి హనుమంతు, అలాగే వంగవీటి మోహన్ రంగ గారి లాంటి పెద్ద పోరాట యోధులకు కూడా రాజధాని నగర్లో స్థలాలు కేటాయించాలని, విగ్రహాలు పెట్టాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందో ఈ డిమాండ్ని సానుభూతితో పరిశీలించాల్సిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ,
భూమి కోసం భుక్తి కోసం సిపిఐ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుండి జమీందారీ పెత్తందారీ వ్యవస్థలపై తిరుగుబాటు చేసిన ఘనత సిపిఐకే దక్కుతుందన్నారు. పోరాట పటిమతో పీడిత ప్రజల కోసం పార్టీ నిత్యం పనిచేస్తుందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 92వ సిపిఐ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. సిపిఐ రాష్ట్ర నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీలు చేపట్టారు. కమ్యూనిస్టు నాయకులు ఎర్రజెండా చేతబట్టి ఎరుపు రంగు డ్రెస్లలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బందర్ రోడ్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని అమరజీవి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెల్లీ విల్సన్, ధోనిపూడి శంకర్తో పాటు పలువురు కమ్యూనిస్టు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ ప్రజా పోరాటాలు చేసిన అనేక మందిని ప్రభుత్వాలు పొట్టన పెట్టుకున్నాయన్నారు. ఎంతో మంది వారి జీవితాలను జైళ్లలో గడిపారని గుర్తు చేశారు. దోపిడీ వ్యవస్థను నిర్మూలించేందుకు నిత్యం సిపిఐ పోరాడుతూనే ఉంటుందన్నారు. నాటి తరం కమ్యూనిస్టు నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ 92వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని నగరాల్లో, పట్టణాల్లో, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా గత 90 ఏళ్ల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన పోరాటాలు, చేసిన త్యాగాలు అమరులందరూ కూడా జ్ఞాపకం చేసుకొని రాబోయే కాలంలో పార్టీని ముందుకు తీసుకోవడానికి ఇవాళ మరింత పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఏర్పడిన సందర్భంలో ఆ రోజుల్లో బ్రిటిష్ వారి దేశాన్ని పరిపాలన చేస్తున్న సందర్భంగా ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా చేతబట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆ పోరాటంలో వేలాది మంది పాల్గొనడమే కాకుండా అనేక మంది జైళ్ల పాలయ్యారు. అదేవిధంగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర కేసులు బనాయించడం ద్వారా కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసులు బనాయించి సంవత్సరాల తరబడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను జైళ్లలో ఉంచడం జరిగింది. సిపిఐ నాయకుడు మాత్రమే కాదు, పేద ప్రజల నాయకుడు, అందరి సొత్తు. లేని మహాశయుడు ప్రపంచ ప్రజల సొత్తు. కాబట్టి ఎవరైనా కామ్రేడ్ రాజేశ్వరరావు గారికి నివాళులర్పించుకోవచ్చు, ప్రజలు ఎవరైనా లేని మహాశయుడికి నివాళులర్పించుకోవచ్చు. ఆ లక్ష్యంతో అడిగిన వెంటనే విజయవాడ ట్యాక్సీ సొసైటీ యూనియన్ నాయకులు మహేష్ గారు, కంచన నాగేశ్వరరావు, అన్నామలై సాంబశివరావు, పప్పుల కోటేశ్వరరావు గారు, జల్లి చిన్న గారు అనే వాళ్ళ కమిటీ అంతా కూడా ఏకగ్రీవంగా ఎంత ఖర్చైనా సరే భూ పోరాట యోధుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడు కామ్రేడ్ రాజేశ్వరరావు గారికి 2 లక్షలు ఖర్చైన, అలాగే విజయవాడ ట్యాక్సీ సొసైటీ ట్యాక్సీ యూనియన్ నాయకులు కుత్తూసు గారు, వీరంతా కూడా ఎంత ఖర్చైనా మేము కమ్యూనిస్ట్ పార్టీ అండతోటి తలసాని వెంకటరత్నం, పెద్ద సుబ్బారావు వీరి యొక్క సహకారంతో ఈ యూనియన్ నిర్మించుకుంటూ వచ్చాం. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు ఒక రూపుకు వస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినవన్నీ వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదన్నారు. శిరూరావుపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాల అమలు కోసం బీజేపీ తరఫున ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. పోలవరం మరియు రాజధాని నిర్మాణంకు ఆటంకం లేకుండా చూడాలని దేవుడిపై భారం వేస్తున్నట్లు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీఎం మాటలకు బీజేపీ నేతలు స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సహకరిస్తుందన్నారు. అయితే రాష్ట్రం తరఫున పంపాల్సిన ప్రతిపాదనలు, అంచనాలను త్వరితగతిన పంపాలని చెప్పారు. కేంద్రంలో అంశాల వారీగా మంత్రులను, ముఖ్యులను బీజేపీ కలుస్తుందని చెప్పారు. ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఏదైతే పోలవరం అలాగే రాజధాని ఉందో ఈ రెండు కూడా దేవుడిపై భారం వేస్తున్నానని చెప్పి ఒక మాట మాట్లాడటం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ యొక్క ఆశ్వాసం ఏంటంటే తప్పకుండా ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు కానీ నిధులు కానీ త్వరితగతిన సకాలంలో సరైన మార్గంలో వస్తాయని చెప్పి ఆ విధంగా ఏ విధంగా నిరాశ చెందాల్సిన అవసరం లేదని చెప్పి గట్టిగా చెప్పడానికి మేము ధైర్యంగా చెప్తున్నాం. ముఖ్యంగా మొన్న 20-21 తారీఖున మా భారతీయ పార్టీ సంబంధించిన
ఎవరైతే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే ఎంపీలు మంత్రులు కలిసి హరిబాబు గారి నేతృత్వంలో వివిధ మంత్రులను కలవటం జరిగింది. అందరి మంత్రుల్ని కలిసిన తర్వాత ఎక్కడ కూడా ఇది జరగలేదు అనే ఒక అంశం కూడా దొరకలేదు. ఈ అంశం ఆగిపోయింది, ఈ అంశం చెయ్యం అని ఒక్క మంత్రి కూడా చెప్పకపోవటం ఏదైతుందో అది చాలా మనం ఆనందించాల్సిన విషయం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కొంచెం భయాలు పెట్టుకున్న వాటి కూడా దూరం చేసుకుని తప్పకుండా ఏవైతే చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలని అక్షర పొల్లు పోకుండా అమలు చేస్తామని చెప్పి స్వయంగా అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద యాక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలకు పాల్పడుతున్న అనేక మంది వైసీపీ గూటిలోనే ఉన్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై వైసీపీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పోటీ చేయలేక భయపడి పారిపోయారని ఎద్దేవా చేశారు. బందర్ రోడ్డుని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పట్ల వైసీపీ చిన్నచూపు చూస్తుందన్నారు. వైసీపీ చేసిన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఏటీఎం దోపిడీ చేసిన గుజ్జు శ్రీధర్ రెడ్డి, అలాగే దొంగ నోట్ల ముఠా కేసులో పట్టుబడిన విశాఖకి సంబంధించిన అల్లవరపు నాగమల్లేశ్వరి, మద్యం మాఫియాలో పట్టుబడిన ఖమ్మం జిల్లాకి సంబంధించిన నున్నా వెంకటరమణ, ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ కొల్లం గంగిరెడ్డి, రీసెంట్ గా బిట్కాయిన్ కేసులో ప్రకాశం జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి, ఇలా మాఫియా ప్రపంచాన్ని తలపించే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్న కర్నూలు ఎమ్మెల్సీ విషయం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఇష్టం లేకే మేము పోటీ చెయ్యట్లేదని, మేము విసిరేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ ఏరుకుంటుందని హీనమైన భాషలో మాట్లాడటం నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే చెల్లుబాటు అయ్యింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీలో ఉన్న నాయకులకి తెలుసా? పోటీ చేయకుండా పారిపోయిన మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారా? మీ దృష్టిలో పారిపోవడమే ప్రజాస్వామ్యమా? అసెంబ్లీ నుంచి పారిపోతారు, ఎమ్మెల్సీ పోటీ నుంచి ఇలాగా గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం ఎవరికైనా, కానీ లీడర్ అనే వ్యక్తి ఖచ్చితంగా పోటీ పెట్టాలి ఖచ్చితంగా. అలాగే నిర్మాణాత్మకమైన ప్రజా సమస్యల్ని చర్చించే వేదిక అసెంబ్లీ, అక్కడి నుంచి కూడా మరి అసెంబ్లీని బాయ్కాట్ చేసి పారిపోయే పరిస్థితి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అందరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు అందించే ఏకైక లక్ష్యంతో స్థాపించబడి విజయవాడ నగరంలో అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ అండ్ సిటీని ఆవిష్కరించిన మొట్టమొదటి వైద్య సంస్థ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. పేషెంట్ పట్ల సహద్భావం, ఖచ్చితమైన రోగ నిర్ధారణ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ఏ సమస్య మాకు పెద్దది కాదు. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేసుల పరిష్కారంలో లేటెస్ట్ మెషినరీస్ తో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలు గల వైద్యం గ్లోబల్ హాస్పిటల్ కే సొంతం. ఇమేజియాలజీ, న్యూరో పల్మనాలజీ, నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్, ఆఫ్థమాలజీ, పాథాలజీ, ఆర్థోపెడిక్, అనస్థీషియాలజీ మరియు ఫిజియోథెరపీ లాంటి అన్ని రంగాల్లో నిపుణులైన డాక్టర్లచే అత్యుత్తమ వైద్య సేవలు. మీది ఎలాంటి సమస్య అయినా మెరుగైన వైద్య సేవలను మీకు మరింత అందుబాటులోకి తెచ్చాం. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ, అత్యాధునిక వైద్య పరికరాలు మీ సమస్యలకు ఒక సరైన పరిష్కారాన్ని అందిస్తాయి. గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన, పాత బస్ స్టాండ్ ఎదురుగా, బందర్ రోడ్, విజయవాడ. First of its kind in South India. Worth multi-brand car body shopping, auto car wash on drive, interior detailing, premium polish with paint protection, glasses and tie dressing, anti-rust treatment, accessories, paint mixing unit, paint booth, automatic denting and crash repair system, plastic repair system, automated lubricant changing system, alignment balancing and automated AC solutions. లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కార్ సెరామిక్ కోట్, నానో కోట్, జర్మన్ టెక్నాలజీ గల వెబ్ ఆస్ట్రో సన్ రూఫ్ ఫర్ ఎనీ కార్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ స్టార్టింగ్ ఫ్రమ్ 25,000 రూపీస్. మీ కార్ కి ఒక న్యూ లుక్ తీసుకురండి. వర్త్ మల్టీ బ్రాండ్ కార్ బాడీ షాపీ, ప్రసాదం పాడు, విజయవాడ. O2 కార్ బుటీక్, కొత్త వంతెన సెంటర్, విజయవాడ. ఫోన్ నంబర్ 9290922345, 9290822345.
నక్షత్ర నైట్ వేర్ షోరూమ్ వారి 20వ వార్షికోత్సవ వేడుకలు మరియు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సంబరాలు. అందాన్ని అభిలషించే మహిళా లోకానికి నవ్యతను, నాణ్యతను అందిస్తుంది నక్షత్ర నైట్ వేర్ షోరూమ్. ఇప్పుడు మన నక్షత్ర షోరూమ్ లో నైట్ వేర్ తో పాటు అన్ని రకాల డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్, ఎక్స్క్లూజివ్ శారీస్ మరియు రెడీమేడ్ బ్లౌజులు సరికొత్త స్టాక్ తో లభించును. లెహంగా, పంజాబీ డ్రెస్సెస్, అనార్కలి డ్రెస్సెస్, బాజీరావ్ మస్తానీ డ్రెస్సెస్, పాటియాలా డ్రెస్సెస్ పై 1+1 ఆఫర్. 3 చున్నీలు 100 రూపాయలు మాత్రమే, డ్రెస్ మెటీరియల్ కేవలం 99 రూపాయలు మాత్రమే, టాప్స్ 99 రూపాయలకే, లెగ్గిన్స్ కేవలం 99 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో డ్రెస్ మెటీరియల్స్ పై 1+1 ఆఫర్. శారీస్ విభాగంలో టస్సర్ వర్క్ శారీస్, సూరత్ పట్టు శారీస్, టస్సర్ ప్రింట్ శారీస్, ప్యూర్ జార్జెట్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్ లభించును. ప్రతి శారీ కొనుగోలుపై రెడీమేడ్ బ్లౌజ్ ఫ్రీ మరియు అన్ని రకాల శారీస్ పై ఫ్లాట్ 30% ఆఫ్. ప్రతి బిల్లుపై 3 చున్నీలు ఉచితం. ఈ ఆఫర్ సంక్రాంతి వరకు మాత్రమే. నక్షత్ర నైట్ వేర్ షోరూమ్, పీవీపీ మాల్ దగ్గర, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. వంగవీటి రంగ ఒక బ్రాండ్. పేద ప్రజలకు ఆయన పైన ఉన్న అభిమానం ఎప్పటికీ చెరగదని రంగా తనయుడు రాధా అన్నారు. వంగవీటి మోహనరంగ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తండ్రి విగ్రహానికి రాధా పొల్లమల్ల వేసి ఘన నివాళులు అర్పించారు. రంగా వర్ధంతి వేడుకల్లో సినీ నటుడు జీవి పాల్గొన్నారు. రంగా జీవిత చరిత్రపై 150 ఎపిసోడ్లు వెబ్ సిరీస్ తీనున్నట్లు ప్రకటించారు. వంగవీటి మోహనరంగ 29వ వర్ధంతి వేడుకలు విజయవాడలో వాడవాడల రంగారాధా మిత్రమండలి సభ్యులు నిర్వహించారు. బందర్ రోడ్లోని రంగా నివాసం సమీపంలో రంగా విగ్రహానికి ఆయన తనయుడు రాధా, రంగారాధా మిత్రమండలి సభ్యులు, రంగా అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ వంగవీటి మోహన రంగ అంటూ అభిమానులు జోహార్లు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రంగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతమైన వ్యక్తిగా ప్రజలు అభిమానించి ఆరాధిస్తారన్నారు. రంగా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసికట్టుగా ఉంటారని చెప్పారు. వర్ధంతి వేడుకల సందర్భంగా అన్నదానం, పేద ప్రజలకు బట్టలు, రోగులకు పండ్లు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మా దేవుడు వంగవీటి రంగా గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇవాళ విజయవాడ నగరంలో ఆయన విగ్రహం దగ్గర పూలమాలలు అర్పించి అందరూ కలిసికట్టుగా ఆయన చూపించిన దారిలో, ఆయన చూపించిన మార్గంలో, ఆయన అడుగుజాడల్లో నడుచుకుని ఆయన ఏ ఆశయ సాధన కోసం అయితే పేద ప్రజల కోసం అయితే పోరాడారో అదే ఆశయ సాధన కోసం అందరు రంగగారు అభిమానులందరూ ఇళ్ళప్పుడు కలిసికట్టుగా ఉంటారని చెప్పని కూడా భావిస్తున్నాం. ఒక కులము, ఒక మతం, ఒక ప్రాంతం సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అంతటా అలాగే చూస్తే ఇతర దేశాల్లో కూడా రంగగారు అభిమానులు వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారని చెప్పంటే, ఒక మనిషి చనిపోయిన 29 సంవత్సరాలు కూడా భౌతికంగా మాలో లేకపోయినా సరే మా గుండెల్లో ఉన్నాడని చెప్పని చాటి చెప్పడానికి ఇదే సూచకం అని చెప్పని కూడా చెప్తున్నాను. రాను రోజుల్లో కూడా తప్పకుండా రంగగారు అభిమానులందరూ కలిసికట్టుగా ఏ విషయం వచ్చినా సరే పోరాడతారని చెప్పి కలిసికట్టుగా ఉంటారని చెప్పని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ. రంగా వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సినీ నటుడు జీవి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి రంగా జీవిత చరిత్రలో అన్ని ఘట్టాలను, వాస్తవాలను 150 ఎపిసోడ్లలో వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు రంగా చరిత్రపై సినిమా తీయాలని భావించారని ఆయన కోరికను తనతో చెప్పారన్నారు. దాసరి కోరికను తాను తీర్చుతానని చెప్పారు. బాహుబలికి మించిన కథ రంగా జీవిత చరిత్ర అన్నారు. 6 గంటలు కథ వస్తుందని, సినిమాకి బదులుగా 150 ఎపిసోడ్లలో వెబ్ సిరీస్ తీస్తానని చెప్పారు. అందరికీ తెలిసిన కథను తీయటానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదన్నారు. రంగా అసలు కథ రాంగోపాల్ వర్మకు తెలిసినా మరో కథతో వంగవీటి సినిమాను తీశారని అన్నారు. నేను ఈరోజు విజయవాడ రావడం కారణం ఏంటంటే, కొంతమంది చరిత్ర రాయడానికి పుడతారు, కొంతమంది చరిత్ర చదవడానికి పుడతారు, కొంతమంది చరిత్ర సృష్టించడానికి పుడతారు. అలాంటి ఒక గొప్ప మహానుభావుడు 29 సంవత్సరాల ముందు అకారణంగా మనకి దూరం చేసినా కూడా ఆయన చేసిన పనులు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎవరున్నా కానీ నేనున్నాను ఒక ధైర్యం చెప్పి ఒక అన్నయ్యగా, ఒక తండ్రిగా, ఒక పెద్దనాన్నగా, ఒక మామయ్యగా ఉండే మనిషి జీవిత చరిత్ర తీయడానికి ఈరోజు మా అన్నయ్య ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి పేదరికం రూపుమాపు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పాటుపడుతుందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ రావు అన్నారు.
మెహ్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులకు 75 లక్షల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కృష్ణలంకలో జరిగిన రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ నివాస్ తదితరులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన కోసం మెప్మా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి మహిళ 10,000 రూపాయల ఆదాయం పొందడమే ధ్యేయంగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయన్నారు. రుణాలు పొందిన మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవడం, తిరిగి రుణాలను చెల్లిస్తున్నారని చెప్పారు. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారి పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తూ సంపాదించడం వలన పేదరికం రూపుమావుతోందన్నారు. మహిళలకు రుణాలను అందించడంలో బ్యాంకులు ముందుకు వస్తున్నాయని చెప్పారు. మెప్మా ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ తదితరులు ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో రాజా చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడితో పనిచేయడం గర్వకారణం పిలుస్తాను. ఆయన చెప్పిన విషయాలు ఆ రోజు అర్థం చేసుకోలేకపోయి బాధపడతాను. ఆయన ఆ రోజు కంప్యూటర్ గురించి చెబుతుంటే పక్కన చూసి నవ్వుకునేవాళ్ళం. ఏదో కంప్యూటర్ అంటే ఇవాళ కంప్యూటర్ లేదే మనం భోజనం కూడా చేయలేని పరిస్థితి. కంప్యూటర్ ఆగిపోతే భోజనం మీ ఫోన్లు పనిచేయవు, మనం భోజనం కూడా మనకు తయారవ్వాలి. అలాంటి పని అంటే 20 సంవత్సరాల ముందే ఆయన ఈ డాక్టర్ యొక్క శక్తి గురించి ఆయన ఆ రోజున ప్రారంభించిన శక్తి ఈరోజు మహారుషంగా మారి ఇవాళ బ్యాంకులో ఇక్కడ 23 డివిజన్లో 9 కోట్ల రూపాయలు కూడా మా చేతి మీద ఇచ్చాం. 10 సార్లు 9 సార్లు 70 లక్షల రూపాయలు ఇస్తాం. 9 కోట్ల రుణం కావాలంటే ఈ ప్రాంతంలో పేద పరిశ్రమ పెట్టిన అంత రుణం బ్యాంకులో ఇవ్వరా. ఈ మీకు ఎంత ఉందో 23 డివిజన్ ఉంటే 1 కిలోమీటర్ దూరం పెట్టుకోవాలి. ఇక్కడ పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమ కూడా 9 కోట్లు వాళ్ళు ఎవరు అంటే 9 కోట్ల రూపాయలు రొటేషన్ అవుతాం. దీనికి బ్యాంకు వారు ఎంత ఉదారంగా మీకు ఇస్తున్నారు, మీరు అంత చక్కగా మీకు ఇంటికి 25 లక్షలు కూడా ఇస్తారా, 50 లక్షలు ఇవాళ 25 అన్నారు, 4 రోజులు 50 ఇస్తారా కూర్చున్నారు. ఎందుకంటే మీరు కూడా చిత్తశుద్ధితో ఆ డబ్బులు బ్యాంకు కడతా ఉన్నారు. 136 మందికి మన యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం, వారందరూ కూడా మంచి ఉపాధి కోసం ఇది ఒక ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమం పెట్టాం. చాలామందికి తెలియదు, ఈ సభకు అందరికీ తెలియజేస్తున్నాం, రాష్ట్రంలో మెప్మా గ్రూప్స్ మనకున్న 110 మున్సిపాలిటీస్లో ఉన్నాయి. ఆ మెప్మా యాక్టివిటీస్ అన్నింటిని కలిపి మెప్మాకి ఒక యాక్టివిటీ కాదు, మెప్మాకి చాలా పనులు ఉన్నాయి. లోన్ ఇవ్వడం, అలాగే మీకు కార్పొరేషన్ ద్వారా గౌరవించడం, అలాగే మీకు ఏవైతే ఉన్న చట్టంగా ఏమి ఉందో దానికి బీమా ఇంట్లో చేసుకోవడం, బీమా క్లెయిమ్స్ తీసుకోవడం, అదేవిధంగా మీరు ఏవైతే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ SEP చెప్తున్నారో ఇప్పుడు మనం చేసుకుంటున్నాము, ఆ విధమైన ప్రోగ్రామ్ చేసుకోవడం. అది ఒక పక్కన పెట్టుకుంటే ఇవాళ పేరు పడుతుంది, కానీ కొంతమంది పెళ్లి చేస్తుంది అది ఈసీలు అయితే 30,000 రూపాయలని వాడేస్తున్నారు పిల్లలకు, అదే మైనా తీసుకెళ్తే 50 వస్తున్నారు. అన్ని రకాలుగా ఇవాళ సంక్రాంతి వాళ్ళకి ప్రారంభిస్తున్నారు, క్రిస్మస్ ప్రారంభిస్తున్నారు, అట్లాగే ముస్లింలకు కారణంగా పంజాబ్ తోటి చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు 6,000 రూపాయలు పెట్టి మిషిస్తున్నారు. ఆడపిల్లలకు చదువుతున్నారు, తొమ్మిది 6,000 రూపాయలు సైకిల్ ఇచ్చారు. నాకు అన్ని మంచి ఇంప్రూవ్మెంట్లు చాలా చెప్పారు. అట్లాగే మా కమిషనర్ కూడా చాలా వివరాలను వివరించారు. కమిషనర్ కానీ మేము కానీ మా శాసనసభ్యులు కానీ మా కార్పొరేటర్ కానీ మా డిగ్రీ వెళ్ళారు కానీ అమ్మ మీ అందరినీ ప్రతి ఒక్క మహిళని చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ అందరినీ కొన్ని వద్దునమ్మ తడి చేత కూడి చేత ఇవ్వండి. ఆరోగ్యాన్ని తడి చేత కూడి చేత ఉండాలని కమిషనర్కి ఏదైనా కానీ శాసనసభ్యులు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రపతి పర్యటనకు పూర్తయిన ఏర్పాట్లు. తొలిసారి అమరావతిలో పర్యటించనున్న రామ్నాథ్ కోవింద్, IEA సదస్సు, ఫైబర్ గ్రిడ్లను ప్రారంభించనున్న రాష్ట్రపతి. వాడవాడల వంగవీటి వర్ధంతి వేడుకలు, రంగాకు ఘన నివాళులు అర్పించిన అభిమానులు.
జీవిత చరిత్రపై సీరియల్ తీస్తానన్న సినీ నటుడు జీవి. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ ధ్యేయం. ప్రతి మహిళ 10,000 ఆదాయం పొందాలన్న ఎమ్మెల్యే గద్దె. కృష్ణాలంకలో 75 లక్షల రుణాల చెక్కులను పంపిణీ చేసిన మేయర్ కమిషనర్. కేంద్రం నుండి చేయాల్సినవన్నీ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం అపోహలు వీడాలన్న బీజేపీ. 2019కి ఒక రూపుకు వస్తుందన్న ఎమ్మెల్సీ మాధవ్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.